అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మన కృష్ణన్న కిచెన్. ఈరోజు ఉగాది శుభాకాంక్షలు అందరికీ. అందరు మంచిగా ఉన్నారా? శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు. తెలుగువారి తెలుగు పండుగ మొదటి పండుగ. అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సుఖ సంతోషాలతో, ఆయు ఆరోగ్యాలతో అందరూ బాగుండాలి. ఇవాళ పండగ కదా, నేనేమో ఉగాది పచ్చడి చేస్తాను, నువ్వేమో పులిహోర. మామిడికాయ పులిహోర చేస్తాను నేను, అరటికాయ బజ్జి కూడా. సరే మరి. ఇప్పుడు నేను మామిడికాయ పులిహోర చేయబోతున్నా. నేను పచ్చడి చేయబోతున్నా, ఉగాది పచ్చడ. ముందుగా కుండకు బొట్లు పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఆవాలు వేసుకుంటున్నా అర స్పూన్. నేను కంకణం కడుతున్నా ఉగాది కుండకు. పచ్చడి కుండకు కంకణం కడుతున్నా. ఇప్పుడు ఇంకా పోపు గింజలు వేస్తున్నా, శనగపప్పు మినప్పప్పు 2 చెంచాలు. ఇది మామిడికాయ పులిహోర. గట్టిగా అటు మళ్ళీ సంవత్సరం దాకా ఉండాలి నాకు. సరే, ఈ ఉగాది నుంచి మళ్ళీ ఉగాది దాకా. అర్థమైందా? సరే నాకట్టు. మళ్ళా సంవత్సరం దాకా ఉంచుకోవాలి. సరే. అదే అంటున్నా. వట్టిమిరపకాయలు వేసిన, శనగపప్పు, వట్టి మినప్పప్పు, వట్టిమిరపకాయలు, పచ్చిమిర్చి కొద్దిగా. పచ్చిమిర్చి వేసిన, ఇప్పుడు కొద్దిగా కలమాకు, కలమాకు కొద్దిగా. కొద్దిగా పసుపు 1/2 స్పూన్. మనం 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాం. మంచిగా కలుపుకున్నాక మామిడికాయ తురుము వేసుకున్నా. ఇది నాకు ఎక్కువ ఉంది, నేను సగం వేసుకుంటా. కావాల్సింటే మళ్ళీ తర్వాత వేసుకుంటా పులుపు తాగబెట్టి. అయ్యో, మామిడికాయ తురుము వేసినా మంచిగా కలుపుకుంటున్నా. పచ్చడి కుండలో ఫస్ట్ బెల్లం వేసుకుంటున్నా. సన్నగా కట్ చేసిన బెల్లాన్ని, ఎందుకంటే తొందరగా కరుగుతుందని. తర్వాత ఇదిగో చింతపండు, 2 నిమ్మకాయలంతా తీసుకున్నా. నానబెట్టిన ఇగో పీసుకుంటున్నా. ఇగో నేను 1/2 స్పూను ఇంగువ వేసుకుంటున్నా. ఇంగువ స్మెల్ మంచిగా ఉంటుంది రైస్లకు, పులిహోరకు. ఒక చెంచానర ఉప్పు, ఇప్పుడు ఈ చింతపండు పిసికిన ఈ నీళ్ళని ఈ కుండలు పోసుకోవాలి. ఫస్ట్ బెల్లం వేసిన కదా, ఇప్పుడు చింతపండు నీళ్ళు. ఏగింది, ఇప్పుడు అన్నం వేసుకుంటున్నాను రైస్. వేసుకున్నట్లు కలుపుకోవాలి. వేసి ఇట్లా మొత్తం కలుపుకోవాలి, మొత్తం కలిసేదాకా. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటున్నా.
తర్వాతా ఒక మాడికాయని తీసుకున్నా సన్నగా కట్ చేసినా ఇందులో వేస్తున్నా వేప పువ్వు పచ్చిమిర్చి సన్నగా తరిగినా అవి ఇందులో వేస్తున్నా కొద్దిగా ఉప్పు పులిగోర రెడీ అయిపోయిందండి ఇప్పుడు లాస్ట్ మూమెంట్ కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నా సూపర్ గా అయింది మమత నువ్వు తింటే నోరు నోట్లకి నీళ్ళు రావాలి బచ్చాల కంటే పులిగోర ఈరోజు మొత్తం పులిగోర తినవలసిందే నువ్వు పర్ఫెక్ట్గా అయిందండి ఇప్పుడు వేంపి పెట్టుకున్న పల్లీలు పులిగూరలు వేస్తున్నా అలా వేస్తే అన్ని మెత్త పడతాయి అందుకే వేంపి పెట్టుకుని కలుపుకుంటే బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది రెడీ అయిందండి మమత నువ్వు తినేసేయాలి పచ్చడి రెడీ అయ్యిందండి అరటికాయని చెక్కు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇట్లా పీస్ సైడ్కి పీస్ సైడ్కి వస్తాడు మధ్యలోకి వెళ్ళి ఇట్లా అంట ఇట్లా మధ్యలోకి వేస్తే క్రాస్ వస్తుంది ఇట్లా ఇట్లా సన్న కట్ చేయాలా మీడియం మరి తోడా ఉండదు సన్నగా ఉండదు ఉడకాలి కదా ఉడుకుతుంది నూనెలా పిండి ఉంటుంది కదా చుట్టూ ఉడికిపోతుంది ఉప్పు ఉప్పు వేసే ఉప్పు నీళ్ళల్లో వేస్తే నల్లబడదు అన్నట్టు అరటికాయ ఇంకా ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నా ఈ నల్లబడకుండా ఇప్పుడు శనగ అరటికాయ బజ్జీకి శనగపిండి తీసుకున్నా 200 గ్రాములు ఇంకా కొద్దిగా ఓమ వేసుకుంటా నలిచి కొద్దిగానే అలాగే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్ది కలర్ కోసం చెంచడు కారం వేసి కలుపుకోవాలి కొద్దిగా సోడా 1 స్పూన్ కొద్దిగానే కొద్దిగా సోడా ఇవన్నీ వేసి కలుపుకున్నా ఇప్పుడు వాటర్ వేసి కలుపుతా మరీ లూజుగా కాకుండా గట్టిగా కాకుండా గట్టిగా ఉండరా మీడియంగా ఉండాలి మరి లూజ్ కావద్దు లూజ్ కావాలంటే బజ్జీకి పట్టుకోదు బాగా కలుపుకోవాలి ఆ చిన్న చిన్న గడ్డ ఉండలాంటి కరిగిపోతట్టు ఇప్పుడు నూనె కాగింది బజ్జీలు వేస్తున్నా అరటికాయ బజ్జీ సూపర్ వస్తున్నాయి 4 ఎకరాలు మంచి ఎగుతున్నది కూడా గట్టిగా అవుతున్నాయి అరటికాయ బజ్జీలు రెడీ అయినాయి మమత ఇవాళ పండగ చేసుకో తిని సరే మరి వీడియో మొత్తం చూడండి మీరు ఎట్లా చేసినా మీకు తెలిసిపోతుంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మన కృష్ణన్న కిచెన్ అందరికి ఉగాది శుభాకాంక్షలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ ఉండండి.